భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, అమావాస్యలలో మహాలయ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి నియమాలేంటి? మహాలయ అమావాస్య పితృపక్షం అన్న పేరిట ప్రసిద్ధమైన ఈ 16 రోజులలో మహాలయ అమావాస్య మరింత ప్రత్యేకం. మహాన్ అత్యంతికో లయో యత్ర ఆలయం మహాలయం అని ఈ పదానికి వ్యుత్పత్తి. అమావాస్య అనే సోదరి కోరిక మేరకు పితృదేవతలంతా అమావాస్యను పితృతిథిగా నిర్వహించవలసినదిగా శ్రీమన్నారాయణమూర్తికి చేసిన అభ్యర్థన కారణంగా ఈ తిథి ఏర్పడింది. ప్రత్యేకంగా అమావాస్య నాడు పితృదేవతలను పూజించడం అనేది సంప్రదాయంగా అనూచానంగా మారింది. 12 అమావాస్యలలో భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య పితృపక్షం. ఆషాఢీం అవధీం కృత్య ఆషాఢమాసం కృష్ణపక్షం పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ఇది మొదటి పక్షం. ఆషాఢంలో ఉండే కృష్ణపక్షం ఒకటి, శ్రావణంలో ఉండే శుక్ల కృష్ణపక్షాలు రెండు కలిపి మొత్తం 3, అలాగే భాద్రపదంలో శుక్ల కృష్ణపక్షాలు 2 వెరసి మొత్తం మీద 5. ఈ 5 పక్షములకే పంచమాపరపక్షములు అని పేరు. ఆషాఢమాసం, కృష్ణపక్షం, పాడ్యమి మొదలుగా భాద్రపద మాసం, కృష్ణపక్షం, అమావాస్య, ఈ 5 కూడా ఏ విధమైన శుభకార్యాలను ప్రాచీనులు ఆచరించేటటువంటి వారు కాదు. అయితే శ్రావణంలో వివాహాదికాదులను తరువాతి కాలంలో జమచేర్చవలసి వచ్చింది. వెరసి ఈ 5 పక్షములలో కనీసంలో కనీసంగా 5వది అయినటువంటి ఈ భాద్రపదంలో వచ్చే కృష్ణపక్షము 17, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే మొదటి రోజు. ఈ 16 రోజులలో సూర్య సంచారం కన్యారాశిలో ఆరంభం అవుతుంది. కన్యాగతే సవితరి పంచమావరపక్ష మహాలయాంగభూతం, ఇది సంకల్పం. సూర్య సంచారం కన్యారాశిలో ప్రారంభం అయినది మొదలుగా పగటి కాలం తక్కువ అయిపోతుంది. ఇక నుంచి రాత్రికాలం విపరీతంగా పెరుగుతూ వర్షాలు కూడా అంతర్ధానమై కాలంలో ఒక చిత్రమైన మార్పు పొటమరిస్తుంది. రోగ సంబంధ భావనలు పెరుగుతాయి. రాత్రికాలం పెరిగినందువలన పితృదేవతలు సులభంగా ఈ లోకానికి విచ్చేస్తారు. ఈ పితృదేవత సంచారానికి చీకటి తగినటువంటి కాలం. చీకటిలోనే పితృదేవతలు మన ఇంటిలో ఏమైనా మన కోసం ఏర్పాటు చేశారా అని కూడా చూస్తారు. కనుకనే పూర్వకాలంలో ప్రాచీనులు ఆహార పదార్థాలు ఎంత తినేసినా అంతా ఏమీ లేకుండా చేసినా కాసింత అయినా అన్నాన్ని చిన్న పళ్ళెంలో ఉంచి వంటగదిలో భద్రపరిచేటటువంటి వారు. వంటగదిలో అన్నం లేకుండా ఉండకూడదు. కనీసంలో కనీసంగా ఈ భాద్రపద మాసం 15, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో మొదటి రోజు ఈ 16, ఇలా ఇంటిలో కొంత అన్నం మిగల్చాలి. మరుసటి నాడు ఉదయం ఆ అన్నాన్ని పక్షులకు క్రిమికీటకాదులకు ఆహారంగా అందించాలి. ఈ మహాన్ అత్యంతికో అయినటువంటి మహాలయం నాడు గతించిన పితరులను తలుచుకొని తర్పణం వదలడం, అర్హులైన వారికి భోజనం ఏర్పాటు చేయడం లేదా స్వయం పాకం, సాహిత్యం, బియ్యం ఇవ్వడం ఇలాంటి పేర్లతో పితరుల కోసం ప్రీతికరంగా అందించడం ఇలాంటివి చేస్తే గతించిన ఆ పితరుల అనుగ్రహం లభిస్తుంది. వారి కారణంగానే ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, వంశము, 5వది అతి ముఖ్యమైనది రోగం లేకుండా జీవించగలగడం. ఈ 5
పితరుల కారణంగా మనకు లభిస్తాయి అని శాస్త్ర గ్రంథాలు వివరిస్తాయి. ఇది విశేషం. గురుగారు, పితృదోషం అంటే ఏమిటి? ఈ పితృదోషాల్ని ఎలా నివారించుకోవాలి? జాతక చక్రం ఈ అంశాన్ని ఎలా ప్రస్తావించింది? జాతక చక్రంలో 5వ భావం సంతాన భావం, 4వ భావం మాతృ సంబంధితం, 9వ భావం పితృ సంబంధితం, 10వ భావం వృత్తికి సంబంధించిన అంశం, 2వ భావం మారకం మనకు సంబంధించిన అంశం. 2వ భావంలోనే ధనం కూడా, 2వ భావంలోనే బంధువులు కూడా. బంధువుల సంఖ్య పెరిగినా ధనం పెరిగినా రోగకారకాలు అవుతాయి, మరణం సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. ధనం పేరుకొనకుండా ఖర్చు పెడితే ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఎలాగో పంచమ భావం, ఈ భావానికి సంతానం పితృదోషాన్ని ఇక్కడే గమనిస్తుంది శాస్త్రం. పంచమానికి వ్యయం చతుర్థం తల్లి. తల్లి దాదాపుగా మరణం అంచుల వరకు వెళ్ళి మనకు జన్మనిస్తుంది. అలాంటి తల్లికి రుణం తీర్చుకునే విధంగా బ్రతికి ఉన్నంతకాలము తల వంచి నమస్కరించాలి. వెళ్ళిపోయిన తర్వాత కూడా మాతృవందనం చేయకుండా కాలు బయట పెట్టరాదు. తల్లి ముందు ప్రధానం, ముఖ్యం. తర్వాత వచ్చే భావన 9, తండ్రి. ఆ తండ్రి కారణంగా మనకు లభించేది 9కి ద్వితీయం అయినటువంటి దశమ భావం, ఉద్యోగం. సమాజంలో నడవడిక తండ్రి నిర్దేశిస్తే జీవనంలో నడవడిక తల్లి నిర్దేశిస్తుంది. జాతక చక్రంలో రాహువు కేతువు ఈ రెండింటికి సర్పదోషము పితృదోషము అనే రెండింటితో లౌకికంగా అందరూ వ్యవహరిస్తూ ఉంటారు. రాహువు కారకంగా గమనించేది సర్పదోషం, కేతువు కారకంగా గమనించేది పితృదోషం. పంచమంలో కానీ నవమంలో కానీ లగ్నంలో కానీ రాశిలో కానీ కేతుగ్రహం ఉన్న ఎడల పితృదోషం అనే పేరిట లౌకికంగా ఒక మాటను ప్రస్తావన చేస్తూ ఇందువలన సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం స్థిరంగా మన వద్ద ఉండకపోవడం, ఒకే సంతానం కలిగి ఉండడం, కాకవంధ్య కదలివంధ్య ఇలాంటి దోషాలన్నింటినీ కేతుగ్రహం ఆధారంగా పితృదోషం అన్న పేరిట శాస్త్రం ప్రస్తావన చేస్తుంది. ఈ దోషాలలో ఏది మనల్ని బాధించకుండా ఉండాలి? మహాలయ అమావాస్య నాడు గుమ్మడికాయని దానంగా ఇవ్వాలి. కూష్మాండేర్జుయాద్యోపూత ఇవ మన్యేత యథా ఆస్తేనో యథా ఆభ్రూణ ఇవ మేషభవతి యోయో నౌరేత సించతి ఎదర్ వాచీనమేనో. ఇవి కూష్మాండ గణ మంత్రాలు. ఇవన్నీ కృష్ణ యజుర్వేదం 2వ పన్నంలో వస్తాయి. శ్రద్ధాళువులు వినే ప్రయత్నం చేసినా కొంత మేలు కలుగుతుంది. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞోప్రతతావాస్తాం. ఈ మంత్ర విభాగం సహ వై దేవానాం అనే పదంతో ఆరంభమవుతుంది. విన్నా కూడా పితృదోషం తొలగిపోతుంది. పలువురు ఈనాటి కాలంలో నాసికి వెళ్ళాలి, గోదావరి పూజ చేయాలి, కాళహస్తికి వెళ్ళాలి, మరెక్కడో వెళ్ళాలి, మరెక్కడో వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. వెళ్ళవచ్చునుగాక, కానీ అన్నింటికంటే కూడా మూలం దేహం. ఇదే దేవాలయం, ఇందులో ఉండే ప్రాణశక్తి దైవం. ఇక్కడ వెతికే ప్రయత్నం చెయ్యాలి, వినే ప్రయత్నం చెయ్యాలి. పితృదోషం అంటే పంచమం నవమం ఈ రెండింటికి సంబంధం. లగ్నం నుంచి 5వ స్థానం పంచమం, పంచమానికి పంచమం నవమం ఈ రెండింటి కారణంగా జీవుడు దూర ప్రయాణాలు చేసి సంతానంగా మనకు లభిస్తాడు. నవమ భావం దూర ప్రయాణాలను కూడా సూచిస్తుంది. ఇంత లెక్క జ్యోతిషంలో 2, 4, 5, 9, 10 అనే 5 గడులతో ముడిపడి ఉంటుంది. ఈ 5ంటిలో ఎక్కడ కేతువు ఉన్నా కూడా పితృదోషం అనే మాట ప్రసిద్ధం. గురుగారు, ధర్మపిండం అంటే ఏమిటి? ఈ ధర్మపిండాన్ని ఈ మహాలయ అమావాస్య రోజు ఎవరికి సమర్పించాలి? మహాలయ పక్షంలో అమావాస్య నాడు మనం పాటించేటటువంటి విధులలో గతించిన పితరులందరినీ కూడా తలుచుకొని వారికి పిండ ప్రదానం చెయ్యాలి.
ఆదౌ పితా తథా మాత సాపత్ని జననీ తథా సుతభ్రాతృపితృవ్యాశ్చ. ఈ క్రమంలో 28 వర్గాలు రెండు మార్గాలలో గతించిన పితరులకు అందరికీ 7 తరాలకు సంబంధించి మనం పిండ ప్రదానం చేయవలసి ఉంటుంది. ఆ పిండం కూడా రుద్రాక్షకు కాసింత పై ప్రమాణంలో ఉండాలి. ఇలాంటి ఈ సమయంలో ముత్తాత తాత తండ్రి, అలాగే తల్లి తల్లికి అత్తగారు, ఆవిడికి అత్తగారు ప్రధానంగా ఇలా ఏర్పాటు చేసిన అనంతరం వారి వారి బంధుత్వ గణాలను అనుసరించి 21 రూపాలలో 28 పిండాలు ఏర్పడతాయి. పిండము అన్న పదం వినగానే చాలామంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉంటారు. ఒక మహిళ గృహిణి గర్భవతిగా ఉన్నప్పుడు మరి ఒక జీవికి జీవితాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైన సమయంలో ఉదరములో ఉండేటటువంటి ఆ మాంస శకలాన్ని కూడా పిండము, గర్భస్థ పిండము అనే ప్రమాణం తెలియజేస్తుంది. అంతటి ప్రామాణికమైన శబ్దాన్ని విని మనం భయపడే అవసరం లేదు సుమా. ఇలా మనం తినేటటువంటి పిండి ముద్ద, పిడత ముద్ద, గుప్పిట మూసి ఉంటే ఇందులో ఉండేటటువంటి మెతుకులు, ఇది కూడా పిండమే. ఆత్మారాముడు ఆనందిస్తాడు. ఎవరు కూడా 32 బుక్కల కంటే ముద్దల కంటే ఎక్కువగా తినకూడదని ప్రమాణం. 32 ప్రమాణాలు, అంతే ముష్టి. ఇది పిండం, తింటున్నాం. ఇలా ఆలోచన చేసినప్పుడు మహాలయ అమావాస్య నాడు గతించిన పితరులను తలుచుకొని అందించేటటువంటి క్రమంలో మరికొంతమంది మనకు తెలియని వాళ్ళు ఉంటారు. మన బంధుత్వానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మన బాధ్యతతో వారికి కొంత మనం కర్మ చేయవలసి ఉంటుంది. వారి వివరాలు తెలియకపోవచ్చు, వారి పేరు తెలియకపోవచ్చు, గోత్రం తెలియకపోవచ్చు. అలాంటి వారందరికీ కూడా ఏకేచాహ అస్మత్కులే జాతాహ అపుత్రాహ గోత్రిణ సంతు. సంతానం లేని వారు ఉంటారు, వివాహం చేసకాకుండా పోయిన వారు ఉంటారు. వివాహం కాకుండా కూడా ఒక యువతి ఎవరో మరణించి ఉండవచ్చునుగాక. వృద్ధకన్యా చరిత్రం, మహాభారతం, ఇలా వారందరికీ కూడా సంబంధించి ధర్మపిండము అనేటటువంటి పిండమును, చివరగా మిగిలిపోయిన పదార్థం అంతా కూడా ఒక్క ముద్దగా చేసి వారందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా అందించడం. నాకు దేహం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆర్థికంగా వెసులుబాటు ఉన్నది, వివేకం కలిగి ఉన్నాను అంటే అర్థం వీరందరి అనుగ్రహం నా పైన ఉన్నది. తెలిసిన వారికి పేర్లతో చెప్పగా తెలియని వారందరికీ కూడా అందించేటటువంటి చివరి భాగం ధర్మపిండం. ధర్మపిండం వేరు, ఆత్మపిండం వేరు. చాలామంది 2 1 అనే ప్రమాదంలో కూడా పడుతూ ఉంటారు. ధర్మపిండం తెలియని వారందరికీ కూడా, ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వారందరికీ కూడా ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు చిట్ట చివరిలో వోట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు. వందన సమర్పణ, అందరికీ వందన సమర్పణ చేస్తూ చేస్తూ హాలు నిర్వాహకులకు, సహాయం చేసిన వారికి, సహాయం చేయని వారికి, చివరిగా అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అని ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ అందరికీ అన్న పదమే ధర్మపిండం. ఇలా తీసుకోవాలి. గురుగారు, కొన్ని వర్గాల వారికి అలాగే గోత్రీకులకు ఈ పిండ ప్రదానం చేసే సంప్రదాయం ఉండదు కదా, మరి అటువంటి వారు పితృదేవతల అనుగ్రహం పొందేందుకు ఈ మహాలయ అమావాస్య రోజు ఎటువంటి నియమాల్ని పాటించాలంట? దానం చెయ్యాలి. దానం చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. మాకు ఈ పద్ధతి లేదు, ఇలా ఎందుకు వచ్చింది? ఏవో కారణాల చేత తండ్రి గారో తాతగారో కొనసాగించడం ఆపేసి ఉంటారు. ఆ ఇంట్లో ఎవరైనా మరణించి ఉండవచ్చు, దేశాంతరం వెళ్ళి ఉండవచ్చు, మాసిక నియమం కారణంగా ఇల్లాలు సహకరించకపోవచ్చు, పడిపోవచ్చు, ఎవరైనా జన్మించిన కారణం చేత జాతాశౌచం పేరిట ఆ సంవత్సరం కుదరకపోవచ్చు, అలాగే కొనసాగిస్తూ ఉండవచ్చు. ఇలాంటి విపరీత కారణాలతో మా ఇంట్లో ఉండదండి అనేవాళ్ళు కూడా ఈనాటి కాలంలో ఎక్కువయ్యారు. అలా ఉండకపోవడం అనేది మటుకు శాస్త్రంలో ఉండదు, అందరిండలో ఉంటుంది. అయినా కూడా మాకు లేదండి అనేటటువంటి వారు ఏ విధమైనటువంటి పరిహారాలో, ప్రాయశ్చిత్త మార్గాలో చేస్తే క్షేమం కలుగుతుంది అన్నప్పుడు అలాంటి వారంతా దానం చెయ్యాలి. తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ, ఇలా ఇంట్లో ఎవరైనా మరణించిన వారి ఛాయాచిత్రపటం ఏదైనా ఉంటే, కొన్ని ఉంటే
అలాంటి వాటిని చక్కగా తడి వస్త్రంతో తుడిచి, పుష్పమాలికల చేత అలంకరించి, గంధం కుంకుమల చేత పూజించి, యథాశక్తి ఇంట్లో ఏ వంటకం వండుకుంటారో ఆ వంటకాన్నే ఆయా ఛాయాచిత్రపటాల ఎదురుగా ఉంచి రెండు చేతులు జోడించి నమస్కరించి, మీ అనుగ్రహంతో నేనింత ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను, ఇలాగే కలకాలం ఉండే విధంగా ఆశీర్వదించండి అంటూ నమస్కరించి తదుపరి అటువంటి పదార్థాలను తాము తినాలి ఇష్టైస్సహ భుజ్యతాం అనే ప్రమాణవాక్యం అందరికీ అందించాలి, దానం చెయ్యాలి. నకర్మణాన ప్రజజాధనే నత్యాగే నైగే అమృతత్వమానసు, ఇతరులకు అందిస్తే మనకు ఆనందం కలుగుతుంది. కనుక మన ఇంట్లో లేదు, నిరభ్యంతరంగా ప్రారంభం చేద్దాం. కుదరడం లేదండి, దానం చేద్దాం. అవకాశం లేదండి, సాయం చేద్దాం. దానం చేసినా సాయం చేసినా ధ్యానం చేసినా పితృదేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది. కనుక మూడవది అయిన ధ్యాన మార్గం ఏమీ చేయడానికి వీలు కాదండి, తినడం కూడా మానేద్దాం, ఉపవాస వ్రతం పాటిద్దాం, తలచుకుందాం, ధ్యానం చేద్దాం. మరుసటి నాడు నిత్యకర్మలకు అనుసరించి భోజనాదిగాదులు వ్యవహారాలను అనుసరిద్దాం. ఏ విధంగా చేసినా పితరులను మట్టుకు ఈ మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పాటించాలి. మా ఇంట్లో లేదు అనేటటువంటి వారు కూడా ఈ మార్గాలు అనుసరిస్తే మంచి ప్రయోజనం సాధించగలుగుతారు. గురుగారు, శ్రద్ధగా నిర్వహించే ప్రక్రియ శ్రాద్ధం. ఈ శ్రాద్ధ ప్రక్రియలను ఎవరెవరు పాటించవలసి ఉంటుంది? మన ధర్మం దీనికి ఎటువంటి నియమాలు నిర్దేశించింది? శ్రద్ధయా దేయం అశ్రద్ధయా న దేయం అని వేద ప్రమాణం. శ్రద్ధయా దీయతే శ్రాద్ధం వ్యాకరణ సంబంధితమైన వ్యుత్పత్తి. పదార్థం, పదానికి ఉండే అర్థం, పదార్థం తినే పదార్థం కూడా అర్థాన్ని ఇలా వివేచన చేసినప్పుడు శ్రద్ధతో చేసేటటువంటి ఈ కర్మ శ్రాద్ధం అవుతుంది. కనుక వంట చేసి అర్హులైన వారికి భోజనాదికాదులు అందించడం శ్రాద్ధమే. ఒక పాత్రలో లేక చేట పళ్ళెం, అందులో బియ్యం, పెసరపప్పు, కందిపప్పు వినియోగించరాదు. బియ్యం, పెసరపప్పు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో లభించేటటువంటి కూరగాయలు, బెల్లం, పాలు, ఉప్పు, గుమ్మడికాయ, ఇలా దేశీయ ఉత్పత్తులకు సంబంధించిన కూరగాయలు పదార్థాలని మాత్రమే అందులో ఉంచి, సదక్షణాకం, తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, చిల్లర డబ్బులు ఆ పళ్ళల్లోనే ఉంచి ఈ మొత్తాన్ని అర్హులైన వారికి స్వయం పాకంగా అందించాలి. లేదా వంట చేసి మరీ భోజనాధికారులు ఏర్పాటు చేస్తామండి అనేటటువంటి వారు ఆ వంట చేసే సమయంలో మౌన వ్రతం పాటించాలి. ఇంటిలో నిత్య దేవతారాధన చేసేటటువంటి అలవాటు సంప్రదాయం ఉన్నవారు సూర్యోదయంతో పాటే ఈ నిత్య దేవతారాధనని పూర్తి చేయాలి. మహాలయ పక్షం ఆచరించేటటువంటి రోజున ఘంటానాదం చేయరాదు. ప్రధాన ద్వారాన్ని కడిగిన అనంతరం విరివిగా ముగ్గులు వేయరాదు. ముంగిలిలో ముగ్గు చాలా చాలా సూక్ష్మంగా రెండు గీతలు మాత్రమే గీసి వేయాలి. అంతేకాని చాలా పెద్ద రంగవల్లికలు ఆ వాకిల్లో తీర్చిదిద్దరాదు. ఇంటిల్లిపాది మౌన వ్రతం పాటించాలి. వంట చేసే సమయంలో కూడా ఆ వంట గిన్నెలు పాత్రలపైన గరిటతో టక్క 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 ఇలా శబ్దం చెయ్యరాదు. అలాగే వంట చేయకుండా పళ్ళెల్లో పదార్థాలు ఉంచి స్వయం పాకంగా అందించేటటువంటి సంప్రదాయం కలవారు కూడా అలా అందించేంత వరకు మౌన వ్రతం పాటించాలి. అందించే వ్యక్తి నుదుటన బొట్టు పెట్టుకొనరాదు, కుంకుమ పెట్టుకొనకూడదు, భస్మం పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండేటటువంటి ఇల్లాలు యజమాని పరస్పరం సంభాషించే సమయంలో నవ్వరాదు, స్నానం చేయకుండా వంట చేయరాదు. తలంటుకొని స్నానం చేసిన తర్వాత వేలిముడి వేసుకొనే వస్త్రధారణ అనంతరం
పొడి వస్త్రాలు ధరించి మాత్రమే తడి వస్త్రాలు కట్టకూడదు, ఏకైన వస్త్రేణ కార్యం కుర్వీత అనే ప్రమాణం కూడా మరి ఒకటి ఉంది. ఈనాటి కాలంలో ఇంత ప్రమాణంతో చేయడం చాలా కష్టసాధ్యం కనుక కనీసంలో కనీసంగా యజమాని కర్త ఎవరైతే ఈ మహాలయ పక్షం ఆచరిస్తున్నారో అలాంటి వారు సంప్రదాయపరమైన దుస్తులు ధరించాలి. గోచి పోసి ధోతి కట్టుకోవాలి. లుంగీ కట్టుకొని స్వయం పాకం అందిస్తే ఆ స్వయం పాకం అందించిన పుణ్యం లభించదు. లుంగీ కట్టుకొని పూజాదికాదులు చెయ్యరాదు. గోచి పోసి కట్టుకోవాలి అంటుంది శాస్త్రం. వాటన్నింటికీ కూడా చాలా ప్రమాణాలు ఉన్నాయి. రేవతి స్వాభ్యక్షం నికృతికాశ్చాకరం తగ్గిస్తువా ధియోపయన్న భగ్న వృంజన్ సహస్రమంతాగం అభితో అయచ్చన్. మనం ధరించేటటువంటి దుస్తులు మనకు తేజస్సును ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. డాక్టర్లతో మనకు పని లేకుండా చెయ్యాలి. ధరించే దుస్తులకే ఇంత కథ ఉన్నప్పుడు గతించిన పితరుల గురించి మనం చేసేటటువంటి ఈ స్వయంపాక దానాది కాదులు కానీ భోజనం వంట చేసి పెట్టే సమయంలో కానీ ఎన్ని నియమాలుంటాయి, ఇవన్నీ కూడా పాటించడానికి ఇబ్బందికరంగా ఉంది అనేటటువంటి వారి కనీసంలో కనీసంగా గుమ్మడికాయ కూష్మాండము అని పేరు, గుమ్మడికాయని దానమిస్తే కూడా అంత ప్రయోజనం చేకూరుతుంది. ఉపవాసం చేయాలి, గుమ్మడికాయని దానం ఇవ్వాలి. ఇలా చేస్తే దానం. గురుగారు, ఈ పితృ కార్యక్రమాలని నిర్వహించే సందర్భంలో కేవలం కాకులకు మాత్రమే అన్నాన్ని ఎందుకు పెడతారు? ఈ వాయస పిండానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? వాయసం పితరులకు సంబంధించిన ఒక జీవిగా మనం గుర్తిస్తున్నాం. కాక కృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాకయోహో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అని ఒక నీతి శ్లోకం. కోకిల నల్లగానే ఉంటుంది, కాకి నల్లగానే ఉంటుంది. వసంతకాలం వస్తేనే కోకిల గుణం తెలిసి వస్తుంది. ఏ సందర్భంలోనైనా కాకి అనగానే మనం ఒక విధంగా ఆలోచన చేస్తాం. గతించిన పితరులకు ప్రతీక ఈ కాకి అనే ఊహ చేస్తాం. పురాణ కథలలో ఒక కథ, పూర్వం రావణుడు స్వర్గం పైన దండెత్తినప్పుడు దేవతలంతా పరిగెత్తారు. భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని యముడు కూడా పరిగెత్తాడు. విడవకుండా వెంటాడిన ఆ రావణుని బారి నుంచి విడిపించుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం యముడు కాకి రూపం ధరించాడు. రావణుని బాధ వదిలిన అనంతరం యముడు తిరిగి తన స్వరూపం పొందిన తర్వాత ఆ కాకి కృతజ్ఞతాపూర్వకంగా, నాకు ఉపయోగపడ్డావు కనుక ఇకపైన నేను ఎవరి కోసమైతే ప్రయత్నిస్తూ ఉంటానో మరణించే ఆ వ్యక్తులకు సంబంధించి సమర్పించేటటువంటి ప్రతి మెతుకు నీకు సంబంధించిందే అనే వరాన్ని అందించాడు. పౌరాణికమైన ఈ వృత్తాంతాన్ని విని మన వారంతా కూడా కాకి పిండం పెట్టడం అనే సంప్రదాయాన్ని ఆచారంగా మార్చివేశారు. గురుగారు, ఈ మహాలయ అమావాస్య రోజు నుంచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి కదా, శక్తిమాత స్వరూపాలలో ఈ బతుకమ్మ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? అమ్మవారిని అర్చించే క్రమంలో ఆ రూపాన్ని 96 కోణాలతో ఉండేటటువంటి శ్రీచక్రారాధన శ్రేష్టం. వసంత ఋతువులో చైత్ర నవరాత్రులు ఏ విధంగా ప్రాశస్త్యం కలిగి ఉన్నాయో, రామచంద్రమూర్తిని అర్చించేటటువంటి క్రమంలో శ్యామలాదేవిని ఆరాధన చేస్తామో, అదేవిధంగా ఆశ్వీజ మాసంలో కూడా దుర్గా నవరాత్రుల పేరిట అమ్మవారినే స్తోత్రం చేస్తూ ఉంటాం. హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం, చంద్ర సంబంధంగా ఉండే ఈ రెండు నక్షత్రాల మధ్య కాలమే శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకం. ఒకవైపున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ హస్త శ్రవణం మధ్యలోనే. స్వామి శ్రవణ నక్షత్ర సంజాతుడిగా పురాణం అభివర్ణిస్తుంది. మరొక పక్కన శాక్తేయ ఉపాసనలలో, జానపదుల ఉపాసనలలో రెండింటా కూడా సమాన ప్రతిపత్తితో ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్త్యాత్మకంగా ఉండేటటువంటి ఆ జగదంబను శ్రీచక్ర ఆరాధన సాధకులు నిర్వహిస్తే బతుకమ్మ రూపంలో జానపదులు నిర్వహిస్తారు. రెండింటి అంతరార్థం ఒక్కటే. శక్తిస్వరూపంగా హస్తానక్షత్రం, శక్తిస్వరూపంగా శ్రవణానక్షత్రం కనుక
శక్తి రూపంగా ఉండేటటువంటి మహిళామూర్తిని, సాధికారతగా అమ్మవారిని స్మరించే నిమిత్తమే ఈ నవరాత్రులలో దైవాన్ని జగదంబగా స్మరించడం. ఇది అంతరార్థం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.